నమస్తే, కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. కనిపించే దేవుడు మా సాయి, కనిపించే దేవుడు మా సాయి, కనిపించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడవు మంగళదాయి, కందోయికి కనిపించే దేవుడు మా సాయి. పండువ చేయు శుభాకారము, మనుజునిగా మసలిన అవతారము, కను పండువ చేయు శుభాకారము, ఎప్పుడు కనిపించే దేవుడు సాయి. జగదాధారుడు దీనహీన పతిత జనోద్ధారుడు, మాననీయ వర జగదాధారుడు దీనహీన పతిత జనోద్ధారుడు, అతట ఇతట ఎతట ననక అంతటను నాడు, అఖిల జగన్నాటక సూత్రధారి అయిన వాడు, 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 కనిపించే దేవుడు సాయి. సాయినాథుని దివ్య చరణారవిందాలకు నమస్కృతులు తెలియజేస్తూ, నిరంతరము సాయి పాద సేవ చేస్తూ, సాయినామ స్మరణ చేస్తూ, సర్వమత కలయిక కోసం, సర్వజనుల శాంతి కోసం, విశ్వప్రేమను చాటేటటువంటి సాయి భక్తులందరికీ శిరసా నమస్కృతులు తెలియజేస్తున్నాను. సకల మతాలకు నిలయం సాయి దేవాలయం, ఎవరొచ్చినా అక్కును చేర్చుకునే మహానుభావుడు ఆయన. భేషజాలు లేని ప్రాంతం సాయి దేవాలయం అంటే. పైగా ఇంకొక విచిత్రం, హిందూ దేవాలయాల్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, గర్భాలయానికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదని. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యగం. భగవద్గీతలో నుడివినట్లుగా ఆచరణలో చూపిస్తున్నాడు ఈనాటి కలియుగ దైవం
షిరిడి సాయినాథుడు స్వయంగా వెళ్ళి మనసుకు లేని అంటూ శరీరానికి ఉందా రా లోపలికి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. కనుక ఇలాంటి కల్పవృక్షమైనటువంటి సకల జనులకు కామధేను వంటి సాయి సన్నిధానంలో మరి గత ఒక 6 నెలల క్రితం అనుకుంటాను ఈ దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా సాయి చరిత్రనే ఇక్కడ గానం చేసే మహద్భాగ్యం నాకు కలగజేశారు ఈ ఆలయ నిర్వాహకులు. మరి వారికి సహకరిస్తున్నటువంటి సాయి భక్తులు, నిత్యము సాయిదేవుని సన్నిధానంలో సేవలు చేస్తూ తరిస్తున్నటువంటి అమ్మలు, వారందరికీ నేను శిరస నమస్కృతులు తెలియజేస్తూ విశేషం ఏమిటంటే ద్వారకామాయిలో ఆయన శ్రీరామనవమి నిర్వహించారు, విజయదశమి నిర్వహించారు, ప్రతి ఉత్సవాన్ని స్వయంగా ఆయనే నిర్వహించారు. కేవలం ఆరాధించడమే కాకుండా వారి అడుగుజాడల్లో కూడా నడుస్తూ విజయదశమికి మరింత ప్రత్యేకత ఉన్నది అందరికీ తెలుసు. విజయదశమి నాడే ఆయన ఈ పాంచభౌతిక దేహాన్ని విడిచి ఆయన అనంత లోకాలలో సంచరించే విధంగా విడిపోయారు. ఎక్కడికి వెళ్తారైనా అన్ని చోట్ల ఉన్నారు, ఇందుగలడందు లేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందేయగలడు ధనవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఇది దేహధారికి సహజమైనటువంటి విధానం కనుక ఆ దేహాన్ని మాత్రమే ఆయన విసర్జించారు. కానీ ఆయన నిత్యము ఒక శక్తి రూపంలో మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. నా సమాధి నుండే నేను సర్వము నిర్వహిస్తానని 11 వచనాల్లో ఒక వచనం. అయ్యా అలాంటి సాయి సన్నిధానంలో అమ్మవారిని ఆరాధించేటటువంటి భారతదేశంలో స్త్రీ పురుషులు సమానమా? ఎప్పటికీ కాదు అన్నాడు ఒక ఆయన పెద్ద ఆయన. ఎందుకంటే స్త్రీ మగవాడి కంటే కొన్ని మెట్లు పైన ఉన్నటువంటి స్థాయి ఆవిడ. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మొదటి స్థానం మాతృస్థానం అది. అందుకనే అనంత శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారిని పూజించేటటువంటి నవరాత్రులు ఇవి, దసరా నవరాత్రులు. ఆ నవరాత్రి కార్యక్రమంలో భాగంగా సాయి సన్నిధానంలో ఒక భక్తుడు అమ్మ యొక్క అనుగ్రహంతో అనన్యమైనటువంటి శక్తిని సంపాదించి ఎలా ఉన్నత స్థితికి చేరుకున్నాడో ఒక నిజమైన కథ, ఏదో పురాణ కథ కాదు. ఒక సుమారుగా 3-4 శతాబ్దాల కాలంలో భారతదేశంలో జరిగినటువంటి ఒక మహాకవి యొక్క చరిత్ర, అదే మహాకవి కాళిదాసు. కాళీమాత, భద్రకాళీమాత అనుగ్రహంతో అమ్మా అనడమే చేతగాని వాడి చేత మహాద్భుతమైనటువంటి కావ్యాలు రచింపజేసింది ఆవిడ. రామానడం చేతగాని వాడి చేత రామాయణం రాయించుకున్నాడు రాముడు. వాల్మీకి మహర్షి రామానవయ్య నారద మహర్షి అంటే మరా అన్నాడు. అలాగా భగవంతుని అనుగ్రహం ఉంటే తృణము మేరు అవుతుంది, అనుగ్రహం తప్పితే మేరు తృణం అవుతుందని మనకు నిరూపించే కథలు ఎన్నో ఉన్నాయి. కనుక భక్తి రేవ గరీయసి అని శంకరాచార్య అని చెప్పారు. మోక్ష సాధన సామాగ్రియాం భక్తి రేవ గరీయసి, మోక్షాన్ని సాధించాలంటే భక్తికి మించినటువంటి మార్గం మరొక్కటి లేదు. కనుక భక్తి 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 చివరకు ముక్తి. కనుక ఆ మహానుభావుని యొక్క చరిత్రను గానం చేస్తాను. ఆశాంతము విని సాయి అనుగ్రహానికి, దత్తుని అనుగ్రహానికి, ఆ జగన్మాత కనకదుర్గాదేవి అనుగ్రహానికి పాత్రలు కమ్మని వేడుకుంటూ గోవింద జయ క్రూరవరద గోవింద గోవింద జయ ప్రహ్లాద వరద గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అది ఈవేళ సౌఖ్యాలు పెరిగిన తర్వాత తిరుమలలో కూడా గోవింద కొట్టట్లా, నా టైం ఎప్పుడు అని టైమే చూసుకుంటున్నాం. బహుశా సుఖాలు ఎక్కువైతే ఇదే పరిస్థితేమో. అయ్యా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి,
సాయినాథ్ మహారాజుకి మాళవ దేశం ధర్మపాలేషుడు పాలి పాలించు పాలన మందున ప్రజలెల్ల ఈ బాధలు లేక సుఖించు కరదాతని ఒక బిడ్డ సర్వ మంగళయను చక్కని కన్య కరదాతని ఒక బిడ్డ సర్వమంగళయను చక్కని కన్య జలజేక్షణ సర్వాంగ సౌందర్య జాలమున లోకమాన్య అది మాళవ దేశం అంటే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతం. ఉజ్జయిని భద్రకాళి యొక్క ఆశీర్వాదం గురించి ఈ కథలో వస్తుంది. ఇప్పుడు మాళవ దేశాన్ని పరిపాలిస్తున్నాడు ధర్మపాలుడనే రాజు. ధర్మపాల్ సంతానం లేదు. అదే విచిత్రం. భగవంతుడు ఏదో ఒక లోపం పెడితే కానీ నన్ను గుర్తు చేసుకోరు అనుకుంటాడో ఏమిటో కానీ వలదు వలదంచు విలపించు వారికెముడో బిడ్డలను సంగు విధి ఎంత దొడ్డవాడు కోరి పలుబాట్లు పడుచున్న వారికి ఒక పుత్రునియడు ఒక పుత్రి కనీయడు విధి ఏమి చిత్రముకోవో హస్తైశ్వర్య భోగభాగ్యాలు ఉన్నవాడికి సంతానం కరువు, సంపదలు కరువైన వాడికి సంతానం ఫుల్. వద్దన్నా సంతానం, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు, ఇక వాళ్ళ అవస్థ ఇంత అంత కాదు అయ్యా. అందుకనే కదా సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్నో, ఎంతవరకు సాఫల్యం అవుతుందో తెలియదు కానీ లక్షలాది రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది పాపం అయ్యా. అందుకే ఆయన ఏం చేశారంటే తన ఇలవేల్పోయినటువంటి లలితాదేవిని ఆరాధించాడు. ఇంట్లో మీరందరూ లలితాదేవి యొక్క సహస్రం చదువుతుంటారు, లలితా సహస్రం. లలితా సహస్రం, విష్ణు సహస్రం నిరంతరంగా మీ అందరూ చేస్తున్నారు కనుక ఈ దేశం ఇంత చల్లగా ఉంది. లలితే సరసగాన కళాశ్రితే స్వమదయితే సుచరితే భక్తగాయ కాళి కంఠ సహితే పంచమ స్వరలయితే సుచరితే భక్తగాయ కాళి కంఠ సహితే సూర్యకాంతనామ రాగ జనిత సుందర చాణవ కృతి ప్రకీర్తిత లలితే పుష్ప విరాజిత కేచే మంజీరారవ రంజిత పాదే మందుల పుష్ప విరాజిత కేచే మంజీరారవ రంజిత పాదే మణిమయ సువర్ణ భూషిత దేగే మామవ మానసికాది మనసే లలితే సరస గాన కళాశ్రితే 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 thank you.
లలితాదేవిని ఆరాధించారని చాలా ప్రసిద్ధి. అమ్మ అనుగ్రహించింది. దైవాన్ని నమ్మక చెడిన వాడున్నాడేమో కానీ నమ్మి చెడిన వాడు ఎవడు లేడు చరిత్రలో. ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మహారాణి గారు. ఆ అమ్మాయికి సర్వమంగళ అని పేరు పెట్టారు. దురదృష్టం ఏంటంటే బిడ్డ చనిపోయిన కొన్నాళ్ళకే భార్య చనిపోయింది. తల్లి లేనిటువంటి కుమార్తెకు తానే తల్లి తండ్రి అయి పెంచి పెద్ద చేశాడు సర్వమంగళ. 5 ఏళ్ల ప్రాయంలో విద్యను నేర్పడానికి సంగీత సాహిత్యములందు అసమాన ప్రతిభ కలిగిన ఒక గురువు గారిని రప్పించాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన మందిరం ఏర్పాటు చేసి ప్రతిరోజు గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకునేట్టుగా ఏర్పాటు చేశాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, గురువు సేవ చేయాలి, గురువు అంటే భక్తి ప్రపత్తులు ఉండాలి, గురువుపై గురి ఉండాలి, గురి ఉంటే విద్య వస్తుంది. మరి అలా ఎంతోమంది విద్య నేర్చుకున్నారు. మరి ఇంటికే పిలవచ్చు కదండి, ఆయనకి పంపించడం ఎందుకంటే గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన వాధవా విద్యయా విద్యా చతుర్థీన ఫలభ్యతే. గురువుగారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకున్నవాడే గొప్పవాడయ్యాడు. అంతేగాని లక్షల లక్షలు పోసినంత మాత్రాన లక్షణమైన విద్య వస్తుందనే గ్యారంటీ లేదు. అందుకే ప్రతిరోజు వెళ్ళింది విద్య నేర్చుకున్నది. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి చక్కగా సంగీత సాహిత్యములందు అసమానమైనటువంటి ప్రతిభ కనిపిస్తున్నది. 16 ఏళ్ల ప్రాయం వచ్చింది, పూచే వయసులో పూస్తుంది, కాచే వయసులో కాస్తుంది. ఏ వయసులో ఆ పని చేయాలి, ఆ వయసులో ప్రణయభావాలు రావాలి, అప్పుడు ఇంకా చంటి పిల్లలా తిరగకూడదు కదా. అందుకనే ఆ ప్రణయభావంతో ఈ అమ్మాయి ఆ ఉద్యానవనంలో హుషారుగా చిందులేస్తూ కేరింతలు కొడుతూ ఒక ప్రణయ గీతం పాడుతున్నది. తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునగలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునగలో అలసిన దేవేరి అలమేలు చెలువము నేలక జంగట లేవని కలతకు నెలవై నిలిచిన నెల తగు చెలువము నేలక చంగట లేవని కలతగు నెలవై నెల తగు కలలాలతడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునగలో అలసిన దేవేరి అలమేలు మంగకు. మక్కువ మీరక చెక్కిలి నొక్కుచు అంగచు కేళిని సొక్కుచు తేల్చగా మక్కువ మీరక చెక్కిలి నొక్కుచు అంగచు కేళిని సొక్కుచు తేల్చగా ఆ మత్తు దేమది మరి మరి తలచుచు. Thank you.
అలసిన దేవేరి, అలసిన దేవేరి అలమేలు మంగదు. అలాగా బిడ్డను చూచాడమ్మా, యుక్త వయస్కురాలవయ్యావు తల్లి. ఈ వయసులో రాజవీధుల్లో తిరుగుతూ ఉంటే లోకమంతా నిన్ను తక్కువగా చూస్తుందమ్మా. వయసులో ఉన్నటువంటి రాజకాంతలు ఎప్పుడూ కూడా అసూర్య పశ్చలుగా ఉండాలంటే సూర్యకాంతి చొరనటువంటి రాజమందిరాల్లో ఉండాలి. కొనుక ఇక నీవు విద్యావ్యాసంగం అమ్మా అనుకో అమ్మా అన్నాడు. అలాగే తండ్రి గారు అందేవిడ. అయితే ఇంతకాలము నీకు విద్యను నేర్పినటువంటి గురువు గారికి మన ధనాగారంలో ఎన్నో మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి. నీకు నచ్చినవి చేతికొచ్చినవి తీసుకెళ్ళి ఇచ్చిరా. ఎన్నిచ్చినా గురువు రుణం తీర్చుకోలేవమ్మా. మాతృణము పితృణము దైవరుణము దేశరుణము అని మొత్తం పంచరుణాలని చెప్తారు. మాతృణము పితృణము గురుణము దైవరుణము దేశరుణము. ఈ పంచరుణాలు తీర్చుకోవడం మానవుని వల్ల కాదు. మరి ఏం చేయాలి? బ్రతికున్నంతగానో వాటికి సేవ చేయాలి అంతే. ఈ మాట విన్నాడు ఒక ఆయన. ఎంతకాలం చేసినా ఈ అమ్మ రుణం తీసుకునేందుకు అది తెచ్చేది కాదు. ఎందుకు అమ్మా లే లే అన్నాడు ఒకరోజు. ఏమిట్రా అంటుంది 80 ఏళ్ళ వయసులో ఆవిడ. ఆ సాయిబాబా గుళ్ళో ఏదో ఉత్సవాలు చేస్తారంట, భజనలు చేస్తారు, హరికథలు అంట, రా నన్ను తీసుకెళ్తావా అంది ఆవిడ. అవునే రోజు నా ప్రాణం తీస్తావు కదా రా అనే. ఆ శ్రీనివాసరావు గారు బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాయంట, అక్కడ కూర్చోబెడతాను తీసుకెళ్ళారే. సరే పాపం పెద్దగా ఆవిడ ఆనందం పడిపోయింది. ఎంతకాలం నా మీద దయ వచ్చిందిరా మా వాడికి మా సెంటోడికి. 40 ఏళ్ళు దాటినా సెంటోడే పాపం తల్లికి. సరే నమ్మి వచ్చిందండి, ఆయన తీసుకెళ్ళి ఇక్కడ తీసుకురాల. ఆ రైల్వే స్టేషన్లో వదిలేసి వచ్చేసాడు. అలా ఎంతమంది లేరండి అయ్యా రైల్వే స్టేషన్లో. ఆ వయసులో అవస్థ పడుతున్న వారిని చూస్తే గుండె ద్రవించిపోతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి రాకూడదు. ఈ దేశం తల్లిదండ్రులను పూజించుకునే దేశం. అనాథల్లాగా ఇప్పుడు వృద్ధ ఆశ్రమాల్లో వదిలిపెట్టే పరిస్థితి ఈనాడు దాపురించింది. పెరిగిన టెక్నాలజీ అనుకోవాలా, మన ఇది అభివృద్ధి అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంట్లో డబుల్ బెడ్రూమ్ లేకపోతే త్రిబుల్ బెడ్రూమ్ పెద్ద హాలు, కానీ ముసలి ఉండడానికి అక్కడ నో ప్లేసు, ఎక్కడ ఖాళీ ఉండదు. ఎవరి బెడ్రూమ్ వాళ్ళది. ఈ పెద్ద హాలు టీవీ వాళ్ళకి. ఈ టీవీ వాళ్ళు అక్కడ కూర్చుంటే అబ్బాబ్బాబ్బ ఏం మోతరా అంటుంది ఆవిడ. ఆ మోతేమో ఇవాళకి చాలదు. ఇది పరిస్థితి. మరి ఎక్కడ ఉంటారే అంటే పూర్వం అందుకనే అరుగులు ఉండే, అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కనుక వారికి కూడా ఒక గది ఏర్పాటు చేసి మన ఇంట్లోనే బ్రతికున్నంతకాలం వారికి సేవ చేసి రుణం తీర్చుకోవడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేద్దామమ్మా. ఆడపిల్లలు అన్నారు సార్ మాకు కూడా ఆశల వాటా ఇచ్చేస్తే మా అమ్మ నాన్న మేము చూసుకుంటాము కదా సార్. అందువల్ల మన డిస్కషన్లో అయితే తల్లి చాలా మంచిగా చెప్పావు, కాకపోతే చిన్న సూచన, మీ అత్తమామలు కూడా నీ అమ్మ నాన్న అనుకును సేవిస్తే అసలు సమస్యలు రావుగా. నీకు ఇక్కడ వాటా ఏంటమ్మా, ఫుల్ వాటా అక్కడ ఉంది నీకు. అత్తారింట్లో అంతా నీదేగా, అక్కడికి వెళ్ళి నీ అత్తమామలు మీ అమ్మ నాన్న అనుకో, అసలు ఏ గొడవ లేదు అయ్యా. సరే గురువుగారికి మణులు మాణిక్యాలు ఇవ్వడానికి చక్కగా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చక్కగా బొట్టు పెట్టి మన భారతీయ సంప్రదాయం అలా చూస్తేనే ఏ స్త్రీ అయినా నమస్కరించాలనిపిస్తూ ఉంటుంది. ఆ అందమే వేరు. చీరకట్టులో ఉండేటువంటి ఆ పొందిక చక్కగా వెళుతుంది ఆవిడ. రోజు వచ్చే సమయానికి ఇంకా రాలేదని చూస్తున్నాడు గురువు.
ఆయన ఒక స్పెషల్ గురు. అత్తరుణి మణి నిన్ గాంచి పులకి తంతరం గుడై గురుడో, అత్తరుణి మణి నిన్ గాంచి పులకి తంతరం గుడై గురుడో, ఎంత మన తన్మయను పొంది నిచ్చు. రాకుమారి పల్లె రగును గురుపద రాజీవము ధరిను, ఒకరిల్లి కరము జోడించియు ముద్దియ నమస్కరించే, ఒకరించి కరము జోడించియు సౌందర్యాన్ని చూచి మైమరిచిపోయాడు గురువుగారు. దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరకాంతలా కనిపిస్తున్నది. ఏ స్త్రీ అయినా తలస్నానం చేసినప్పుడు అందం ద్విగుణీకృతం అవుతుంది. అలా నడిచొస్తున్నది. అందులో స్త్రీలంటే అమ్మవారికి ప్రతిరూపాలమ్మ. ఆ జగన్మాతలో ఉన్నటువంటి సౌందర్యం ప్రతి వారిలో ఎంతో కొంత ఉంటుంది. అందుకే స్త్రీలంటే అమ్మవారి మరో రూపాలే. ఆయన చూశాడు, మతిపోయింది. రోజు వచ్చే అమ్మాయిలా కనపట్టలేదు అబ్బాబ్బా, ఏం సౌందర్యం అనుకున్నాడు. పాదాల దగ్గర పెట్టి, అయ్యా గురువుగారు నేను యుక్త వయస్కురాలమట, రాజవీధుల్లో తిరిగితే మా వంశానికి అమర్యాదట, అందుకే విద్య మానుకోమన్నారు మా నాన్నగారు. ఇంతకాలము శ్రమపడి విద్యను నేర్పినందుకు ఈ చిరుకానుక స్వీకరించండి అయ్యా అన్నది. పాపం ఆయన అనుకున్నాడు, ఇంతకాలం అందాన్ని చూస్తున్నాను, రేపటి నుంచి అమ్మాయి కనపడదు, మరి నా మనసులో మాట ఎలాగా అనుకున్నాడు. ఎప్పటి నుంచో దుర్మార్గమైన కోరిక ఉన్నది అతనికి. ఆ మహారాజు కుమార్తెన సౌందర్యాన్ని ఒకసారి చవి చూడాలని. అందుకే ఇవన్నీ నాకు అక్కర్లేదు. నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే ఒక్కసారి నీ పరిశ్వంగ సుఖాన్ని నీ కౌగిలింతను నాతో ఒకరోజు గడుపు అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. తండ్రిలాగా చూస్తున్నాను, ఏమిటి ఇలా అంటాడు ఏమిటి ఈయన, నన్ను పరీక్ష చేస్తున్నారా అయ్యా అందట. పరీక్ష కాదే, నీపై అపేక్ష, వద్దు ఉపేక్ష అంటూ బలాత్కరించబోయాడు. గురువుకే అవమానకరమైనటువంటి వ్యవస్థ. టీచర్కే రెండు రకాల సంతానాలు ఉంటాయి. గురువు అనేవాడికి అంటే వేరేగా అనుకోకండి, రెండు రకాల సంతానాలంటే ప్రేమ సంతానం, కామ సంతానం అని. కామ సంతానం అంటే భార్య ద్వారా పుట్టేవారు కామ సంతానం. ప్రేమ సంతానం అంటే విద్య ద్వారా వచ్చే శిష్యులందరూ ప్రేమ సంతానమే. అంటే వాళ్ళు కూడా మన బిడ్డల్లాంటి బిడ్డల వలె చూసుకుంటేనే ఆయన టీచరు, ఆయన గురువు అనే పదానికి తగినవాడు అవుతాడు. అలా తన బిడ్డలాంటి అమ్మాయిని బలాత్కరించబోతూ ఉంటే నిజంగా ఇప్పటికీ ఈ పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉంది. పేపర్లో చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. నిర్భయ చట్టాలు ఎన్నో వచ్చినాయి. గాంధీ గారు అన్నారు, అర్ధరాత్రి పూట స్త్రీ ఒంటరిగా నడిచి వెళితేనే నిజమైన స్వతంత్రం వచ్చినట్లుగా నేను భావిస్తానన్నాడు పాపం ఆ పెద్ద ఆయన. నేను ఆయన్ని అడుగుతున్నాను, గాంధీ గారు ఎక్కడున్నారో కానీ మగాళ్ళే అర్ధరాత్రి పూట నడిచే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు అర్ధరాత్రి పూట నా బోటు ఎవడన్నా వెళ్తే నమస్తే సార్, నమస్తేనా, ఏ నమస్తే, బ్యాగ్ నా బ్యాగ్లో ఉంటాయా బాబు, నా బ్యాగ్లో గజ్జిన చెడతలు ఉంటాయి, వాళ్ళు మనం ఏమైనా చేస్తామని చెప్పండి, మనం అనడానికి కూడా కుదరదు, గవర్నమెంట్ ఫుల్ లైసెన్స్ అయ్యా. మరి ఈ పరిస్థితి ఉంది ఇలాగా. అందుకే నిర్భయ చట్టం ఎంత వచ్చినా మార్పు రావడం లేదు. ఆయన విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటే చాలు నోరు మూయండి అన్నదట ఆవిడ. చాలును నోరు మూయుమిక వాజాలుడా, గురు రూప రాక్షసుడా, జాలి వహించితి ఇంతనుక బిడ్డ పోలే విలసద్ఘన విద్యలు నేర్పినేడు, ఈల దురూప్తులాడని మనసట్టుల నొప్పి నోరి బాపడా అంది. నువ్వా గురువి, బిడ్డకి ప్రియురాలికి తేడా తెలియనటువంటి నీచుడు వినేవు, నోరు మూసిపడిండో, నోరెత్తకు అంటూ హెచ్చరించి వెనక తిరిగేసరికి అయితే నాకు ఈ గురుదక్షిణ వద్దు అన్నట్టు ఆయన.
ఈ గురుదక్షిణ కాదు, నా తండ్రికి చెబితే నీ మెడపైన తల ఉండదు, మా కోట గుమ్మానికి వేలాడుతుంది, అయినా నేను చెప్పను, ఎందుకంటే అదే నీకు గురుదక్షిణ. ఈయన యొక్క మనోగతం తెలియక మహారాజు కొన్నాళ్ళ తర్వాత కుమార్తె వరాన్వేషణ బాధ్యత గురువుకే అప్పచెప్పారు, దొంగకే తాళం చెవిచ్చినట్టు. చక్కగా విద్యలు నేర్పారయ్యా, ఆమెకు అన్ని విధాలా తగినటువంటి వరుణి కూడా వెతికే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను అన్నారట. పాపం ఈయన అనుకుంటున్నాడు మనసులోనే మురిసిపోతూ, సమయమభ్య ప్రతిక్రియ సల్పవలయు, సమయం అభ్యర్ప ప్రతిక్రియ సల్పవలయు, ఎంత విద్వాంసురాలో ఈ గురుబోణి, అంతటి మూర్ఖుని తెచ్చి పొగ రడంచి తినా శాంతింబందు మానసము, శాంతింబందు మానసము, శాంతింబందు మానసము, నన్ను కాదని ఈ రాకుమార్తె ఎలా సుఖపడుతుందో చూస్తా. నా మాట కాదంటుందా, దీనికి అహంకారం. ఒక మూర్ఖుణ్ణి, విద్యాగంధం లేనివాణ్ణి, లోకజ్ఞానం తెలియని వాణ్ణి, అమాయకుణ్ణి, పిచ్చివాణ్ణి తీసుకుని వచ్చి దీన్ని మెడగడతాను. జీవితాంతం ఆ పిచ్చివాడితో కృషించి నశించున్నట్లు చేసేదా. నవ్వులు గమ్మత్తుగా ఉంటాయమ్మా, 550 నవ్వులు ఉంటాయి, నవ్వుతూనే ప్రాణం గొంతు పిసికిస్తుంటారు కొంతమంది. బాగున్నారా అంటే ఇంకా పోలేదా అని ఒకటి పక్కనకి చూడాడు. ఈ నవ్వే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అలాగే నవ్వుతూ ఉంటే ఇలా ఏం మహారాజు గారు అడిగాడు, ఏమయ్యా ఏంటి గురువు గారు అన్నాడు. అబ్బే ఏం లేదండి, మీ స్థాయికి ఎక్కడ దొరుకుతుందా సంబంధం అని చూస్తున్నా అన్నాడు. అబ్బే బే స్థాయిని గీలు ఆలోచించకండి, కోటీశ్వరుడు ఎక్కర్లేదు, రాజకుమారుడైనా అక్కర్లేదు, నాకు విద్య ఉంటే చాలు. హర్తకు హర్తకు కాదు గోచర మఘన్నిజముంసుక పుష్టిసేయో, సకీర్తి ఘటించు విద్యయను దివ్యధనం బఖిలాది కోటికి పూర్తిగా ఇచ్చిన పెరుగు, పోదు యుగంతపు వేళనైనా పోదు యుగాంతపు వేళనైనా భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పదు. గొప్పతనం అది, దొంగలు దోచుకోలేరు, అనదములు పంచుకోలేరు, రాజులు మాదే అని ఆక్రమించుకోలేరు. విద్యయను దివ్యధనం బఖిలార్థి కోటికి పూర్తిగా ఇచ్చినన్ పెరుగు, మనం దానం చేస్తున్న కొద్దీ రెట్టింపు అయ్యేటటువంటిది విద్య. కనుక విద్యావంతుణ్ణి చేస్తే వాడు బ్రతుకు వాడు బ్రతుకుతాడు. అందుకే కదా లక్షలు పోయినా ఈవేళ మనం మంచి విద్య కావాలని ప్రైవేట్ స్కూల్స్ వెంట వెళుతూ ఉంటే సరే వాళ్ళు పిండేసేది వాళ్ళు పిండుతున్నారు అనుకోండి, అయ్యా మన అవసరం వాళ్ళకి అవకాశం. కనుక విద్య నేర్పితే చాలు. అందుకే చెప్తారు మంచి విద్యావంతుడు ఎక్కడైనా విద్యా దూరబంధువు అని. కనుక అలాంటి విద్యావంతుడిని తీసుకురండి చాలన్నాడు రాజుగారు. అలాగే అన్నాడు బయలుదేరాడు, ఎక్కడైతే విద్య అంతగా లేని వాళ్ళు ఉంటారో అక్కడికి వెళ్ళాడు. అది అటవీ ప్రాంతం, ట్రైబల్ ఏరియా, పెద్దగా చదువు ఉన్నవాడు లేడు అక్కడ. అక్కడికి వెళ్ళాడు. కొంతమంది మేకల కాపలా కాస్తూ మిట్ట మధ్యాహ్నం కావడంతో ఒక చెట్టు కింద మేకల గుంపును తోలి ఆ కొమ్మలు ఇరుస్తున్నారు ఆ మేకలకి మేతగా. అందులో ఉన్నాడు మన నాయకుడు, కాబోయే కవి, పేరు ప్రస్తుతం కాలుడు. కాలుడు అంటే నల్లనివాడు అని.
నల్లగా ఉంటాడు కనుక అందరూ నల్లాడు అంటే మొదలుపెట్టారు. మనం ముద్దుగా కొన్ని పేర్లు పెడతాం, లవ్గా ఉంటే బండాడు, సన్నాడు, పొట్టోడు, పొడుగోడు అని పేర్లు పెడతాం కదా. అలాగే నల్లగా ఉంది కనుక నల్లాడు, కాలుడు అనే పేరు పెట్టారు. అతను చెట్టెక్కాడు, తాను కూర్చున్న కొమ్మను తానే నరుగుతూ ఉన్నాడు. చూశాడు గురువుగారు, ఎందుకంటే పిచ్చోడు ఎవడు ఉంటాడు, తన ఇంటికి తానేని పెట్టుకునేవాడు, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునేవాడు కంటే పిచ్చోడు, మూర్ఖుడు, అమాయకుడు లోకంలో ఉంటాడా? దొరికాడు, దొరికాడు నాకు, వీణి తీసుకెళ్ళి రాజుగారికి అల్లుడిని చేస్తానని మనసులో అనుకుని వాడు కింద పడకుండానే అడావిడిగా వెళ్ళాడు. ఏ బాయ్ ఆగ ఆగ ఆగు అంటూ వెళ్ళాడు. కింద వాళ్ళు కంగారు పడ్డారు, ఈ చెట్టు కానీ ఏందా ఏంట్రా బాబు అని. ఏమయ్య మీకేమైనా మర్చిపోయిందా, కొమ్మ ఇరిగితే కింద పడితే కాలో చేయి ఇరిగి చచ్చాడా దిగమనా అని. వీళ్ళు చూశారు అప్పుడు పైన సగం తెగిపోయి ఉంది అప్పటికే. మరే కాళ్ళు దిగరా అన్నారు వీళ్ళు. నేను దిగనన్నా పైగా మంచి పాటలు పాడటం ఇది ఒక చాలా చిత్రమైనటువంటిది. ఆవులు గేదలని తోలుకెళ్తూ ఉంటారు వాళ్ళు, సరిగా కాయరు, ఏ చెట్టు మీద కూర్చొని పాటలు పాడుతుంటారు. ఆ చేలు ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు, ఒరే ఇక్కడ వచ్చింది రాంటే కానీ రారళ్ళు. ఎన్నో జానపద గీతాలమ్మా ఆ రోజుల్లో మా చిన్నప్పుడు పాడాం. కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా పాటలు పాడుతున్నాడు పైన పెట్టి ఎళ్ళకు గద్దెలు కట్టి కుంగ్రాలు పెట్టి ఎళ్ళకు గద్దెలు కట్టి ఆగా అన్నారండి కింద వాళ్ళు. ఏంట్రా పాడమంటారు మధ్యలో ఆపమంటారు ఏంటి అన్నాడు పైనుంచి. ఎవడైనా కాళ్ళ కుంగరాలు పెట్టుకుంటాడరా కాళ్ళు అన్నారు కింద వాళ్ళు. కాళ్ళ కుంగరాలు పెట్టుకోరా మరి ఎక్కడ పెట్టుకుంటారా అని అంత అమాయకుడు. ఏళ్ళ కుంగరాలు పెట్టుకుంటారు, కాళ్ళ గజ్జలు కట్టుకుంటారా బాబు, నీతో చచ్చిపోతున్నావురా అన్నారు కింద వాళ్ళు. కాళ్ళకు గజ్జలు కట్టి ఏళ్ళ కుంగరాలు పెట్టి కాళ్ళకు గజ్జలు కట్టి మంచి హుషారుగా చిందులు ఇస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, సగం తెగిపోయింది. అరే అరే ఆగు 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 అన్నాడు ఈయన. ఏంటండి మీ గోళ ఏమిటన్నాడు ఈయన. అరే ఇదితే పడిపోతాడు రాడు అన్నాడు. వీళ్ళు గట్టిగా అరిచారు, అరే పడిపోతావు ఆగరా అరే. ఇందుకే ఎవరో ఒకసారి తన గురించి ఒక్క మాట చెప్పుకుందాం. త్రికాలవేది అనే ముని తపస్సు చేస్తూ ఉంటే ఆ అమోఘమైన తపశ్శక్తి త్రిలోకాలు వ్యాపించి దేవేంద్రుని పీఠానికి కూడా ఎసరు పెట్టే పరిస్థితి వస్తే ఈ పీఠాలు ఎక్కిన తర్వాత ఎవరికి వాడు ఆ పీఠంలో గట్టిగా ఫెవికాలేసి కూర్చుందామని చూస్తుంటాడు. ఆనాటి నుంచి ఈనాటికున్నటువంటి అలవాటిదే. అందుకోసమనే ఆయన కంగారు పడిపోయి మనోరమనే అప్సరకాంతను పంపించాట ముందు ఆయన చెడగొట్టామని. సరే ఎంతటి వారైనా కాంతాదాసులే అన్నట్టుగా ఆయన కూడా ఆ మనోరమకు లోబడిపోయాడు. కమండలం జపమాల వదిలేశాడు, ఆ అమ్మాయి రెండు చేతులు పట్టుకున్నాడు, సంసారం ప్రారంభించారు, ఒక బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఈవిడ సంచేస్తుంది, అన్ని మడత పెట్టేసుకుంటుంది. ఎందాక అని అడిగిన, వచ్చిన మరి అయిపోయిందిగా నేను పోతా అంది ఈవిడ. ఎక్కడికి వెళ్తావు అన్నాడు. మా ఇంటికి అంది ఆవిడ. అదేంటి ఇప్పుడే కదా మనం మొదలుపెట్టాం సంసారం. సంసారమా
నాకేం పని సంసారం, నేను చెడగొట్టడానికి వచ్చాను, చెడగొట్టాను, పోతానంది ఆవిడ. చెడగొట్టావా, ఎవరు అన్నాడు. మొత్తం విషయం అంతా చెప్పింది ఆవిడ. పాపం ఈ నెత్తి మీద పిడుగుపడింది. సరే ఈ బిడ్డనన్నా తీసుకుపో అన్నాడ. బిడ్డ నాకెందుకు, ఆలు బిడ్డలను పోషించునట్టి వంతు పురుషునిది కాదే. ఆలు బిడ్డలను పోషించునట్టి వంతు పురుషునిది కాదే. నువ్వు పెంచుకుంటావో పారేస్తావని ఇస్తాం, నేను పోతున్నానే అమ్మాయి వెళ్ళిపోయింది. నాకెందుకు ఈ సంసారాలు అప్పడం అనుకుని ఆ పసిబిడ్డను అక్కడే వదిలి ఆయన వెళ్ళిపోయాడు. అటుగా వస్తున్న మేకల కాపర్లు ఆ బిడ్డను తీసుకుని వచ్చి మేకల పాలతో పెంచి పెద్ద చేశారు. ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ఎక్కడో పోతాం. జీవితం మన చేతిలో ఉండదు మనం అనుకుంటాం, అదంతా దైవ నిర్ణయం. ఆట గద జననాలు, ఆట గద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆట గద జననాలు, ఆట గద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు. ఆటగద రాశివా, ఆటగద కేశవా, ఆటగద రా నీకు అమ్మ తోడు. ఆటగద తనికెళ్ళ భరణి గారు ఆనే స్వయంగా రచించి పాడినటువంటి మంచి తత్వం. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు. జననం మరణం మధ్యలో ప్రణయం లేదా ప్రళయం, ఇదే జీవితం కదా. అలాగే సొంతం, ఇది నాది, అది నీది, ఇది నీది, ఎవరిది. కాసేపు ఈ ఇల్లు నాదనుకునే అర్హత ఇచ్చినందుకు సంతోషపడ్డమే. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అన్నాడు ఒక కవి గారు. భూమి నాది, ఇది నాది అంటే నవ్వుకుంటుందంటే ఎవరి పిచ్చోడా, ఎంతమంది నాది 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 అని పోయారా బాబు, నువ్వు ఎన్నో వాడివో. అట్లని నేను నాది అనుకోవద్దా, అనుకోబాకు. ఇది నీది అనుకునే అర్హత ఇచ్చాడు కొన్నాళ్ళు, దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయి. ఆట గద రాశివా, ఆట గద కేశవా, ఆట గద రాశివా, ఆట గద కేశవా. ఆ విధంగా మేకల కాపరంలో పెరిగాడు ఈ కాలుడు. ఇప్పుడు కొమ్మ మీద ఉన్నాడు, కొమ్మ సగం తెగిపోయింది, ఎరగడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు కంగారు పడుతున్నారు, ఒరే దిగరా 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 అంటూ. మనవాడు పెద్ద తెలివేనాడు అనమాట, లేచి నిలబడ్డాడు. ఆ సగం ఎరిగిన కొమ్మని ఇలా ఊపుతురా అంట. అరే ఆయన పెద్ద ఆయన ఏదో చెప్పాడు అనుకో, మీకు కూడా మతోయిందా, ఒకవేళ కొమ్మిరిగితే కిందన్న మీరు సత్తారు కానీ నేనెట్టా సత్తానంట అని ఊపాడంట. ఇట్లా పెళ్ళ 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 పెళామని విరిగిపోయింది, కింద పడ్డాడు.
అదృశ్యవశాత్తు దెబ్బతగలేదు. అక్కినే నాగేశ్వరరావు మహాకవి కాళిదాసులో మహా అద్భుతంగా నటించాడు. ఒక 25 ఏళ్ల వయసులో మిసమిసలాడుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి నాగేశ్వరరావు ఈ పాత్రకే జీవం పోశాడు. అయ్యా, మీలో చాలామంది చూసుంటారు బహుశా, చూడకపోతే మరొకసారి యూట్యూబ్లో మనకు దొరుకుతుంది చూడండి. దెబ్బ తగలలేదు. నేను చెప్పానా అన్నట ఈ గురువుగారు, మీరే చెబితే జరిగిపోద్దండి అన్నాడు. అవునరా, నువ్వు మహారాజు గలుడు కాబోతున్నావు అని ఒక మంత్రం వేశాడు. ఏంటి సామే, మహారాజు గల్లుడివిరా అన్నాడు. లేచాడు, మహారాజు గల్లుండి, మహారాజు గల్లుండి, మహారాజు గల్లుండి. అగాగా గంతులేస్తే అవ్వ, నేనేం చెప్తే అది చెయ్యి, అప్పుడు అవుతావన్నట్ట. ఆ చేసేస్తామండి మహారాజు గల్లుడాం అని ఈ మెళ్ళలో ఉన్నటువంటి తీసి నడుము కట్టి నడక గిడక మార్చేశాడు. నీ పేరేంట్రా అన్నట్ట. నా పేరా చెప్పాను పక్కన అన్నాడు. కాళ్ళండి అన్నాడు. కాళ్ళ కాళ్ళు ఏమిట్రా, ఎవడన్నా కాళ్ళు వేళ్ళు అని పెట్టుకుంటాడా? ఈయన పక్కన ఆయన అడిగాడు, ఆడు కూడా కాళ్ళే అని చెప్పాడు. కాలుడు అనడం ఎవడికి రాలా, అది ఆయన పరిస్థితి. సరే, మాయమాటలు చెప్పాడు. అక్కడి నుంచి తన రాజ్యానికి ఒంటరిగా తీసుకొచ్చాడు. వచ్చాడు పాపం, కొన్నాళ్ళు చక్కగా భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత చక్కగా స్నానం చేయించి మంచి పట్టు వస్త్రాలు కట్టించి పండితునిగా వేషం వేయించాడు. వేసిన తర్వాత ఇంకొక 1 నెల గడిచింది. ఒరే, నీ పెళ్లి కావాలంటే నీకు కొద్దిగా విద్య రావాలరా అన్నట్ట. చెప్పండి, ఏదైనా నేను చేసుకున్నా. ఏం చెప్పంటారు, ఏంటి ఆ విద్య అన్నాడు. విద్య కాదురా నీ దొప్ప దగ్గర, విద్య విద్య ఏదో విద్య చెప్పవు చెప్పేస్తావు అన్నాడు. ఈయన త్రిపీడా పరిహారోస్తు అన్నాడు. ఈయన ఏంటిదే, ఏం మళ్ళీ చెప్పు అన్నాడు. త్రిపీడా పరిహారోస్తు, ఇది దీవెన, అది నేర్చుకుంటే కానీ నీ పెళ్ళి అవ్వదన్నాడు. మాకు తెలుసులే, మేకలు కాసి రేపట్టర్రా అంటుంటారు వాళ్ళు, అందుకే ట్రిపీడా అన్నాడు. ఒళ్ళంతో బాసేటట్టు కొట్టాడు అనమాట. ఇదే పెళ్లి చేస్తారని కొడతావేండు నువ్వు, ఏరా ఎదురు తిరుగుతావు, తిండి ఎక్కువైపోయి నువ్వు నా మీద ఎదురుతున్నా నువ్వు, త్రిపీడా అని అన్నాడు. పాపం వారం రోజులు ఒళ్ళంతా కొట్టి కొట్టి త్రిపీడా పరిహారోస్తా అనిపించాడు. మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఉత్తర భారతదేశం నుండి సరస్వతిని మెప్పించినటువంటి మహాపండితుడిని తీసుకుని వచ్చాను. రూపంలో మన్మధుడు, విద్యలో అనన్య సామాన్యమైనటువంటి శక్తి కలిగిన వాడు, రేపు సభకు తీసుకుని వస్తాను. రేపు సభకు తీసుకొస్తానండి, సభను ఏర్పాటు చేయండి. మీ కుమార్తెకి అన్ని విధాలా తగినవాడు, కాకపోతే వారి ఆచారం ప్రకారం పెళ్ళయ్యే వరకు ఎవరితోనూ మాట్లాడండి అన్నాడు. ఇదేమిటి, ఎవరితో మాట్లాడ్డా, వారి ఆచారం మనం ఏం చేస్తాం అన్నాడు. పెళ్ళిళ్ళో ఆచారాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. మనకు రావాల్సినవన్నీ కూడా మా తాతల నుంచి కూడా అన్నీ బంగారం అండి, బంగారం కడుక్కాయ్, బంగారం కుంకుమరిడి, బంగారం ఇంకేదో నా బొందా, ఇవన్నీ మొత్తం లిస్ట్ ఇస్తారు మన వాళ్ళు. వాళ్ళకి పెట్టాలనుకోండి చిచి, మాకు ఎప్పుడు అసలు అలవాటే లేదు అలాంటివి, తీసేయండి. ఒక ఊరోనండి, దారి పక్కన ఒక గొయ్యిలు ఉంటే ఆ గోతులు పడ్డాండి ఒకడు. ఆ దారంటే వెళ్తున్నారు అందరూ, అయ్యా నన్ను పైకి లాగండి బాబో అని కేకలేస్తున్నాయి. సరే పెద్ద ఆయన ఒక ఆయన వెళ్ళాడు పాపం దేలిపడి. ఇగో పెద్ద ఆయన, ఒకసారి నీ చెయ్యి లాగేస్తా బయటికి అన్నా అంట. ఆ చెయ్యి లాక్కి నాక పెట్టుకున్నాడు. దేవుడా చెయ్యి, చెయ్యి ఇవ్వటల్లా. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటేనేమో అయ్యో బాబో కాపాడండి అంటున్నాడు. ఒక 100 మంది చేరారు ఇక్కడ, తెక్కోళ్ళలాగా ఉన్నాడు. చెయ్యమంటే ఒకటి ఆయన, ఆ ఊరు ఆయన ఇంతలాంటి వచ్చాడు ఒక ఆయన, ఏంటి కూడా అని చూశాడు. అరే నన్ను పైకి లారా అన్నాడు. మామయ్య నువ్వా, ఏ మీ ఊరేనా అన్నాడు. మా ఊరేలే అన్నాడు. ఏంటి ఆయన చంపేస్తున్నాడు, చెయ్యమంటే ఇవ్వట్లేదు పైకి లాగడానికి అని, చెయ్యమ్మని అడిగారా, ఆగనే చెప్తా. బాబాయ్ మామయ్య నా చెయ్యి తీసుకో అన్నాడ. ఆ చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడు పైకి లాగారు అని వీళ్ళకి అర్థం కాల. ఏమండి ఏంటి ఇలా, అవునండి ఆయనకి ఏదైనా తీసుకోవడమే తప్ప ఇచ్చే అలవాటు లేదు. మీరు చెయ్యి ఇవ్వండి ఇవ్వండి అంటున్నారుగా, అందుకనే ఉట్లా ఆయన. సరే అలాగే అన్నాడు. మరునాడు
చక్కగా సభను ఏర్పాటు చేశారు. కవులు, గాయకులు, నాయకులు, సేనా నాయకులు అందరూ పరివేశించి ఉన్నటువంటి నిండు పేరోలగల్లో ఓ మన భారతీయ సంగీత సాహిత్య నృత్య వైభవం మామూలు విషయం కాదు. ప్రపంచానికి మనం ఎక్కడెక్కడో దేశాలు తిరిగి వస్తూ ఉంటాం, మన దేశంలోనే చూడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టుప్రక్కలే ఎంత అద్భుతమైన నాట్య విన్యాసాలు, ఎంత అద్భుతమైన సంగీత విన్యాసం. నాగేంద్రఘారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నగారాయ నమః శివాయ. శివ శంభో భవగణనా శివ శంభో భవగణనా అరగర మగదేవా దేవా శివ శంభో భవగణనా అరగర మగదేవా శివ శంభో భవగణ గమ మగ గమ మగ గమ మగ గమ మగ గమ మగ గమ మగ గమ మదదమ 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 మదనమ మదనమ మదన గగమ మమ మదద గగమ మమ మదద సానిద మదని సా నీద మగ మదని గమదని సానిద మదని సా నీద మగ మదని గగమ మమ మదద గగమ మమ మదద గగమ మమద గగమ మమద గమదని స గమదని స గమదని సచివ శంభో భవగణ కరళ కంఠన్న మొరవిన రావా గిరి సుతవర దేవ శంభో హరఘర కరళ కంఠన్న మొరవిన రావా గిరి సరగుణ దయసేయ సమయమిదే దేవ సరగుణ దయసేయ సమయమిదే దేవ చిత్త నిమిత కిటతకు తళంగుత ధిమితకు తరిగిడత చిత్త నిమిత కిటతకు తళంగుత ధిమితకు తరిగిడత తరిగిడదా 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 తరిగిడతా 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 సరగుణ రఘున
సమయమితే దేవ తత్తరిగిడతం 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 సరగున దయచేయ సరగున దయచేయ సమయమితే దేవ కరి చర్మాంబరధారి కరి చర్మాంబరధారి కరి చర్మాంబరధారి శివశంభో భవగణ లింగ రూప భవ భంగ పరాత్మర జంగమాంబవర జంగమయ మంగళ వృషభ తురంగ జరాచర సకల రూపలయ హరహరా లింగ రూప భవ భంగ పరాత్మర జంగమాంబవర జంగమయ లింగ రూప భవ భంగ జంగమాంబవర జంగమయ లింగ రూప భవ భంగ మంగళ వృషభ తురంగ చరాచర సకల రూపలయ హరహర భూతనాథవో భుజగ భూషణ భూతనాథవో భుజగ భూషణ త్రిలోచన త్రిభువన అరహరా శివ శంభో భవగణ సంభ్రమ భ్రమన్నిలింప నిచ్చరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని అగర్వ సర్వ మంగళ కళ కదంబ మంజరి రస ప్రభాగ మాధురి విజృంభణ మధువ్రతం పరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మచ్చట విడంబి కంఠకంధరం రుచి ప్రబంధకంధరం స్మరచ్చిదం పురచ్చిదం మఖచ్చిదం గజచ్చిదంధకచ్చిదం తమంతకచ్చిదం భజే జయద్వదభ విభ్రమ భ్రమద్భుజంగమస్ఫురద్గద్గద్గద్ వినిర్గమత్కరాళ ఫాల అవ్యవాండే ధిమిం
శివ ప్రజల్ల తాండవ శివ ప్రజల్ల తాండవ శివ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.